3D9 మీడియా కి స్వాగతం. నా పేరు విజిత. కర్ణాటక రాష్ట్రంలో పట్టుబడ్డ దొంగ నోట్ల కేసులో కీలక సూత్రధారి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులో పట్టుబడ్డ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని ఒక పావు మాత్రమే అన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. దొంగ నోట్ల కేసులో పట్టుబడ్డ రసపుత్ర రజనిని సస్పెండ్ చేసి చేదులు దురుపుకున్నారని వైసీపీ ప్రభుత్వానికి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే రాజమల్లును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి 48 గంటల సమయం ఇస్తున్నారని ఈలోగా ఆయన తన ఎమ్మెల్యే లెటర్ హెడ్పై స్వహస్తాలతో సీబీఐ డైరెక్టర్కు లేఖ రాసి ఈ దొంగ నోట్ల వ్యవహారంలో దర్యాప్తు కోరాలని ఛాలెంజ్ చేశారు. గతంలో ఎమ్మెల్యే బావమరిది మరో వ్యక్తి హైదరాబాద్లో దొంగ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కలకలం లేపిన దొంగ నోట్ల రజని రసపుత్ర రజని మాజీ బొందలి కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంది. ఆమెని ఈ కేసులో దొరికిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసి అలాగే ఆమెను ఆ కార్పొరేషన్ డైరెక్టర్గా తీసేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసులో మెయిన్ ముద్దాయి, మెయిన్ సూత్రధారి, పాత్రధారి, దగ్గర నుండి నడిపించిన వ్యక్తి పొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం పావులాగానే రజనీ సస్పెన్షన్ని ప్రజలకు చూపించి పక్కదారి పట్టిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ ఇటు జిల్లా నాయకత్వం కానీ. నేను సూటిగా మూడే మూడు ప్రశ్నలు అడుగుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి, మీ సొంత జిల్లాలో మీ ఎమ్మెల్యే రికమెండ్ చేసి మీ ఎమ్మెల్యే అన్యంగ శిష్యురాల్ని బొందలి కార్పొరేషన్ డైరెక్టర్గా మీరే నియమించినప్పుడు మళ్ళీ ఆమె తొలగించినారు. తొలగించినాక కర్ణాటక పోలీసులు చేసినంత ఎంక్వైరీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయలేని పరిస్థితులు ఉన్నారు. నేను సూటిగా ఎమ్మెల్యేగానే ఒకటే సవాల్ చేస్తున్నా, 48 గంటల్లో నువ్వు గతంలో ఏం చెప్పినావు, నా ఆస్తులు సక్రమంగా సంపాదించినవి, మా అన్న వ్యాపార రీత్యా సంపాదించిన డబ్బులు, దాన ధర్మాలు చేసిన డబ్బులు మా అన్న రెక్కల కష్టార్జితం అనేవు. నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అయితే అలా ఎత్తనా, నువ్వు మాట మీద నిలబడే వ్యక్తి అయితే రసపుత్ర రజని దొంగ కేసు, దొంగ నోట్ల కేసును సిబిఐ ఎంక్వైరీ చేయమని నీ స్వహస్తాలతో నీ లెటర్ ప్యాడ్ మీద నువ్వు సిబిఐ డైరెక్టర్కు లెటర్ రాసే ధైర్యం నీకుందా? సిబిఐ ఎంక్వైరీ నువ్వు కోరి నీ నిజాయితీని నిరూపించుకో. సిబిఐ ఎంక్వైరీ కోరి నీ నిజాయితీని నిరూపించుకో. నీవు, నీ అన్న, నీ బావమరిది ముగ్గురు ఈ కేసులో ముద్దాయిలు. మీరే దీని వెనకాలనే సూత్రధారులు. నీ పక్కన ఉండి నీ అనుంగ్య శిష్యులు నిన్ను బొద్దలేశాల నుంచి మామ, బావ, అన్న, ప్రసాద్ అని పిలిచే వ్యక్తులే. నా వద్ద సమాచారం ఉంది, నువ్వు కన్నా లెటర్ 48 గంటల్లో రాయకపోతే ఆ సమాచారాన్ని మీడియా కూడా రిలీజ్ చేస్తా. వాళ్ళే ఏం చెప్తున్నారు, 19వ తారీఖు రసపుత్ర రజని పోలీసులకు దొరికితే 24వ తారీఖు మీడియాకు వచ్చింది, ఈ మధ్య 4-5 రోజులు మా బావ టెన్షన్తో ఊగిపోయినాడు, 20వ తారీఖు నువ్వు రసపుత్ర రజని సెల్ నెంబర్కు ఫోన్ చేసి నువ్వు మాట్లాడినావని చెప్పేసి పక్కా సమాచారం మా దగ్గర ఉంది, 21వ తారీఖు మాట్లాడినావు, 22 మాట్లాడినావు. ఇదే మీడియా ఛానల్స్లో నేను క్వశ్చన్ అడిగితే మీరు మీడియాలో ఎఫ్ఐఆర్ బయటకు వచ్చేంత వరకు నాకు అసలుకు ఈ కేసు గురించే తెలియదు అన్నావు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తిడతావు, ఆంధ్రజ్యోతి పేపర్ తిడతావు, TV9 తిడతావు, TV5 తిడతావు, NDV తిడతావు, దద్దమ్మల అంటావు, తమాషాన్ని అంటావు, నీ అన్నీ బయటకు రిలీజ్ చేస్తాం. నీకు 48 గంటలు టైం ఇస్తాడా, ఈ 48 గంటల్లో నువ్వు సిబిఐకి ఎంక్వైరీకి రాసి నిజాయితీ నిరూపించుకో, లేకపోతే రసపుత్ర రజనికి నీకు ఉన్నటువంటి ఆధారాలు బయట తీస్తాం. ఇంకొక ముఖ్య విషయం చెప్తానా, ఆధారంలో భాగం కూడా చెప్తాను. ఈయన 2016లో నీ బామర్ది బంగారెడ్డి, గోపల్ల గోవర్ధన్ రెడ్డి ఏ కేసులో హైదరాబాద్లో దొరికినారో కూడా 48 గంటల్లో డిసెంబర్ 6 డేట్ గుర్తుపెట్టుకో, డిసెంబర్ 6 2016 ఏ కేసులో దొరికినారో కూడా 48 గంటల తర్వాత చెప్తా. ఎందుకు ఈరోజు మీడియాకు పబ్లిష్ చేయలేదంటే
నువ్వు చెప్తావు నేను చాలా ఉత్తముణ్ణి, మీడియా వాళ్ళు పోతే నాకు చంద్రబాబు నాయుడు దొంగ నోటు ఇచ్చాడంటావు, రెండుసేపు ఉంటే ప్రవీణ ఇచ్చాడు నాకని చెప్తావు. నీ నువ్వు మాట్లాడే మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లోకేష్ బాబు మాట్లాడతావా పాదయాత్ర గురించి? దొంగ నోటు ప్రింటింగ్ చేసుకొని మట్కా ఆడిచ్చి క్రికెట్ గ్యాంబ్లింగ్ ఏది? నేను ఒకటి లేదు పొద్దుట్టులు అనుకుంటా అంటే అది కూడా దొంగ నోట్లో దొరికిన నువ్వు మా లోకేష్ బాబుని మాట్లాడతావా? నీ బండారం 45 గంటల్లో బయట పెడతా, నీకు ఛాలెంజ్ చేస్తాడా? 2016 ఏం జరిగిందో చెప్తావా? నేను చెప్తా 12 అవర్స్ తర్వాత. 20వ తారీఖు రసపుత్ర రజని పోలీస్ స్టేషన్లో ఉంది. ఏం చేసావు నువ్వు చెప్తావా? 48 గంటల్లో నేను చెప్పమంటావా? ఆధారంతో సహా చూపిస్తా. కాబట్టి ఎమ్మెల్యే రాజమౌళి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా, ఆలోచన చేయాలా. ఆయన ఎమ్మెల్యే, ఆయన దొంగ నోట్ల కేసులో ఉంటే కనుక అతన్ని సస్పెండ్ చేయాలా. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి కలిగిన పార్టీ అయితే ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ని సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ కేసులో ఎక్కడెక్కడ ఆయన జిల్లా వ్యాప్తంగా దొంగ నోట్లు మార్పిడి చేసినాడో ఈ దొంగ నోట్ల మార్పిడిలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైనే చర్యలు తీసుకోవాలా. మరొకసారి కడప జిల్లా ప్రజలకు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, వ్యాపారస్తులకు ముఖ్యంగా చెప్తానా, వాళ్ళ కుటుంబంతో లావాదేవీలు ఏదైనా వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా మిషన్ తీసుకొని పోయి నోట్టు స్కానింగ్ చేసుకోండి. అది కూడా కొత్త క్వాలిటీ రకంని తీసుకుపోండి, పాత క్వాలిటీ ఏమైనా తీసుకుపోతే కనుక మీకు దొంగ నోట్లే ఇస్తారు. రెండవది, ఈ దొంగ నోట్లను ఎన్నోసార్లు గతంలో టేబుల్ మీద ఇట్లా 1 కోటి రూపాయలు డబ్బు చూపించడము, రాజపాల మండలంలో పంచుతానని చెప్పడము, మళ్ళీ ఈ డబ్బు తీసుకొని పోయి ఇంట్లో పెట్టడం, అవి కూడా దొంగ నోట్లే. ఈ దొంగ నోట్లు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఒక్కటి ఆలోచించండి, ఎక్కడ దొంగ ఓటు వచ్చినా ఖచ్చితంగా అది రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబం నుంచే వచ్చింది. అది వ్యాపారస్తులందరికీ మనవి చేస్తానా, వాళ్ళ కుటుంబంతో 500 రూపాయల నోటు ఇచ్చి కూరగాయలు కొనే దగ్గర నుంచి ఎన్ని కోట్ల వ్యాపారం చేసే వాళ్ళైనా రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ బామ్మటి కానీ ఇస్తే ఆ నోట్లను పరిశీలించుకోమని చెప్పేసి కోరుతున్నా. 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ కోరి రాజమౌళి ప్రసాద్ రెడ్డి తన నిజాయితీతనాన్ని నిరూపించుకోవాలా. యానో వివేకానంద రెడ్డి కేసులో ఈయనకు సంబంధం లేకపోయినా అవినాష్ రెడ్డి కన్నా నిజంగా దీంట్లో ఉన్నాడని తెలిసినా దీని మీద ఏదైనా ఉంటే మేము 9 మంది రాజీనామా చేస్తామని డబ్బా బుతలకు మా ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ గారిని అడుగుతానా? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు సిబిఐ ఎంక్వైరీ పోయి తేలుస్తారు. సిబిఐ ఎంక్వైరీ ఎవరు దోషి అనేది సిబిఐ ఎంక్వైరీలో తెలుస్తారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నీ ఉనికిని కాపాడుకోనికి నువ్వు ఫ్రస్ట్రేషన్లో, నువ్వు డిప్రెషన్లో, దీని ఏమంటారంటే గుర్తింపు సంక్షోభం అంటారు. తనని తన పార్టీ వాళ్ళు గుర్తించకపోగా కనీసం ప్రతిపక్షాలు కూడా నేననేవాడిని బృందాన్ని గుర్తించలేదు. కాబట్టి రెండోది తన వ్యాపారాలు బయటపడుతున్నాయని డిప్రెషన్ తింటే మాట్లాడుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుతున్నా. నువ్వు ఏ మీడియా ఛానల్ని తిట్టావో, ఏ పేపర్లను తిట్టావో వాళ్ళ సాక్షిగా వాళ్ళ ముందనే అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీకి 48 గంటల్లో లెటర్ రాయి. రాయని పక్షంలో ఆధారాలన్నీ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు బయట పెడతాము.